ఎందుకు దూరముగా పోయి వేడుకలు చెప్పును? ఆ సత్యకింది మహారాజ చంద్రమతి లోహితాసులు ఎంత ఫోన్లో ఉన్నారు మహారాజ వారి దేవుడు మహారాజ Yeah.
విశ్వాసము నేనాడా నాకు సూచించను నేను ఏంటారు మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ కౌకుని పరిపడి ఈ ముక్తాహారములు మాకేమిటి నీ పొందు కోరి వచ్చిన అంగనని సతగితి నన్ను నాలుక పోయించునని మాట్లాడుచున్నావుగా ఇంతటి అవమానం మా తండ్రి అయిన విశ్వామిత్రుడితో చెప్పి నీకు తగిన టెస్ట్ చేయించుకున్నా నేను మాట్లాడనని కాదు తండ్రి విశ్వామిత్ర ఏమో దేవి ఇదంతరూ ఇంద్రజాలంలోనే ఉన్నది ఆయనను నిలబరాదు మన మనల్ని ఆ విశ్వామిత్రుడు మాత్రం ఏం చేయగలడు నేడు కదా మా సదస్సులకు ఉత్తమ అనుభవం ఇప్పుడు మా పాదం మాత్రమే కదరా నీ దుశ్చరిత్ర వల్ల మా నీకెవ్వరు అధికారులు చెప్పులు నీ రాజధాని అకస్మైన వాళ్ళు పనికిపో దేవా పనికి వచ్చినాను మొన్నెవరు రాదు లేరా వేటకు రారా నీ మృదయ విహారాలకు మా వంటి జడదారుల ఆశ్రమలే కాని నీకు పనికి రాలేవి భూచక్రం మీద రాత్రి నా పాదాక్రాలుగా ఈ చక్రవర్తి పదం దగ్గర రవీంద్రదేవు ఎరుగక చేసే నా అపరాధం అపర బ్రహ్మనైన ఈ విశ్వామిత్రుని అడగటరా మునీంద్ర మీరు అప్ర బ్రహ్మలు మిమ్మల్ని ఎరుగని వారు ఎవరు మహాత్మ జగము నన్నెందు మీ సృష్టి సాగుతుండ నా ముద్దుల కూతురు ఎన్నడు రాని రాజు నీ వచ్చిటివని ఒడిలో వరాల కుప్ప ఒలికింటువని వచ్చినందుల వారికి తగిన సత్కారం చేయక పొగరు చే కండే మమ్మ కూడా కనిపక మమ్మెంగే నాలుగు కలిగిపోయిందని నాన్న వేయి చిరుకలు కాదు రద్దుమత అంత నీ ముఖము చూసే కొద్ది నెయ్యి పోసినకో నా మనము మంచు పక్కల పడుతున్న
Gracias.